చెప్పిన మాట తప్పకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 30,70,000 ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అంతేకాకుండా రైతులను, మహిళలను, విద్యార్థులను, కర్షకులను, కార్మికులను, ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, తహసీల్దార్ రవీంద్రబాబు, ఎంపీడీఓ సురేష్ బాబు, మండల వైసీపీ కన్వీనర్ తిరుపతి నాయుడు, మాగంటి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ దాసరి ఓబయ్య, గుంటుపల్లి రామాంజనేయులు, జక్కం శ్రీను బంగారుబాబు, మల్లికార్జున, చెన్నారాయుడు, ఇతర వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. లేదంటే ఈ ఇసుక, కంకర, స్టీలు, ఇటుకలు ఇవన్నీ తోలుకోవడం మాకు కష్టమయ్యా. ఆ మెటీరియల్ మీరు సప్లై చేయండి, మేము కట్టుకుంటామని మీరు చెప్తే ఏనుగు మౌనిక మూల పూర్ణ భర్త మాలాది గంజి గుంట విజయ భర్త మోహన్ రావు నల్లబోతుల అంజమ్మ సంపూర్ణ భర్త మధు ఏ రాష్ట్రం కూడా ఇంత మంచి ప్లాన్ తో ఇంత మంచి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వాడు భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా వాళ్ళంతా చేస్తున్నారు పరిపాలన, మన జగన్మోహన్ రెడ్డి మానవత భావంతో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తండ్రి గారి పేరు నిలబెట్టాలి. పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సాయం చేయాలి అనే గొప్ప సంకల్పంతో, గొప్ప మానవతాభావంతో 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి ఆయా ఆయా కులాల వాళ్ళని చైర్మన్ చేసి పరిపాలన చక్కగా చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా ఆర్థికంగా నిలబెట్టాలి, చక్కటి నివాసం ఇవ్వాలి, తలదాచుకునేదానికి నేనుండాలని గొప్ప మనస్తత్వంతో మానవతాభావంతో ఈరోజు ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చిన కాడ చూస్తే అద్భుతంగా ఉంది. ఇక్కడ